నీ చేస్తా ఇవ్వరా చిన్న. నువ్వేం అక్కర్లా, నేనే చేస్తా. చూడరా గోవిందు, కళ్ళ ముందు ఈ ఘోరం జరుగుతుంటే ఈ దుఃఖం ఎలా భరించగలను? ఇక్కడ ఉంటే వీణ్ణి చూస్తూ నీకుండే తట్టుకోలే. చిన్న జాగ్రత్త. నీ క్లాస్ పిల్లలు చూస్తే ఎంత అవమానం. సాంబయ్యన ఇలా చెప్పని చెప్పింది. ఊరుకో బాబు, ఏడవకూడదు. చూడు, నువ్వేం చేయొద్దు. ఇలా కూర్చో, రా ఇలా కూర్చో. డబ్బులు నేను ఇస్తాగా, చొక్కా కొని ఆ మణిగాడి మొహన్ కొట్టు అంతే. నిజం. ఏమిటండి మీరు చేసిన పని? ఏదో పసిపిల్లాడు బూట్ పాలిష్ చేసుకోవడం అసహ్యం అన్నాడే అనుకోండి, దానికి తిట్టచ్చు కొట్టచ్చు, కానీ మరీ ఇంత ఇదిగా శిక్షించరువా? ఈ రోజు వాడు బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు. మనం ఆ పనిచేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా. అన్నం పెట్టే వృత్తిని అసహించుకోవడం నేను భరించలేను గంగా. అందుకు వాడి చిన్న మనసు బెదిరిపోయేలా కష్టపెడుతున్నారని నా భయం. ఇనువును వంచాలంటే వేడి మీద పెట్టాలి, తెన్నపూస మీద కాదు. వాడి మీద ఉన్న మమకారంతో వాడిని కష్టపెడతాను నువ్వు అనుకుంటున్నావు. వాడు రేపు పొద్దున గొప్పవాడు కావాలని, 10 మంది మెచ్చుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అదే నా ప్రయత్నం. తొమ్మిదేంటి, వీళ్ళు ఇంకా రాలేదు. వస్తారులే, వర్షం వస్తుంది కదా, ఎక్కడైనా ఆగారేమో. ఉన్న కొద్ది వాన కూడా పెరుగుతుంది. మీ నాన్న గొడుగన్నా తీసుకెళ్ళాడా? లేదండి. బుద్ధుండక్కర్లా, 8 గంటలకల్లా పిల్లాన్ని ఇంటికి తీసుకురావాల్సిన మనిషి ఎందుకంత ఆలస్యసట్లు? వర్షాకాలం, గొడుగు వెంట తీసుకెళ్తే ఏం పోయింది? ఏళ్ళు వస్తున్నాయి, వర్షంలో తలసిరే పొద్దున కుర్రోడికి ఏమైనా జరిగితే. బాబురావు బండిది. అలాగేనయ్యా. ఏంటి మామగారు, ఎందుకంత ఆలస్యం చేశారు? మాకేం సొంత కార రావటానికి బస్సు రష్ గాలి. ఎందుకల బస్సు మీద చెప్తారు? మీ సీసా ఖాళీ అయ్యేదాకా ఆగాల్సి వచ్చింది, ఆగారు. తాగానయ్యా, తాగాను. గుండెలు మండిపోతుంటే తాగాను. పువ్వు లాంటి పిల్లాన్ని తీసుకెళ్లి పేవ్మెంట్ మీద పిత్తగాళ్ళ మధ్య కడుపు మండి తాగాను. వాడికి వేడిగా ఏమైనా తాగించు. మీరు పదం చెప్తారు. అసలు నువ్వేం తండ్రివయ్యా, వెళ్ళి ఆ చిన్నగాడి చేతులు ఒక్కసారి చూడవయ్యా. నాన్న, నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? డాక్టర్ వెంకటేశ్వరరావు గారా, నేనండి సాంబశివరావు మాట్లాడుతున్నాను. ఏమి లేదు, మా చిన్న వర్షంలో తడిసి వచ్చాడు. అబ్బే, అంత అర్జెంట్ ఏమి లేదు, రేపు ఏదో టైంలో మా ఇంటికి వచ్చి బాబును ఒకసారి చూసి వెళ్తారని.